శ్రీ గురు వ్యోనమ శ్రీ మహాగణాద్వే వీ నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మహాత్యో నమ జూన్ మాసంలో కన్యారాశి ఫలితాలకు వచ్చినట్లయితే కన్యారాశివారికి గ్రహస్థితిని చూసినట్టయితే కన్యారాశివారికి ద్వితీయ స్థానం దు కేతువు షష్టస్థానం దు శని అష్టమస్థానం గురు రాహు బుధుడు అట్లానే తొమ్మిదవ స్థానంలో గురు బుధుడు సంచారం ఇరవై ఏడవ తారీఖు జూన్ నుంచి అట్లనే రవి పదవ స్థానంలో పదహారవ తారీఖుని సంచారం జరుగుతుంది పదకొండవ స్థానంలో శుక్రుల సంచారం కాబట్టి ఈ సంచారాన్ని చూసినట్టయితే ముఖ్యంగా రవి సూర్యుడి రాశి సంచారంలో ఉద్యోగాల్లో అధికారుల వల్ల మంచి ఆదరణ అనేది లభిస్తుంది కన్యారాశి వారికి అట్లానే ఈ కుజుడు యొక్క సంచారం కూడా ప్రతిగా అనుకూలంగా బాగుంది ఏంటంటే శీఘ్రమైన కార్యసిద్ధి నీచస్థితి కుజుడు ఉన్నా కూడా వీరికి పదకొండవ స్థానంలో శీఘ్రగతిన పాపగ్రహం ఉండటం వల్ల మంచి ఫలితాలనేది గోచరిస్తున్నా శీఘ్ర కార్యసిద్ధి ఇదివరకు ఏవైతే కార్యక్రమాలు ఆగిపోయినాయో అవన్నీ జరిగే అవకాశం ఉంటాయి అట్లానే ఇప్పటివరకు కూడా ఏవైతే వీళ్ళ కొద్దిగా ప్రతికూలమైనటువంటి అనారోగ్య సూచనలు కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది మళ్ళీ కూడా బుధుడు సంచారం వల్ల అసంతుష్ట భోజనము అసంతుష్ట భోజనం అంటే ఏదో భోజనము చేశామా ఉన్నామా అనేది రీతిలో ఉంటుంది పౌష్టికాహారం అనేది కొద్దిగా ఆహార లోపాలు ఉంటాయి ఈ కన్యారాశివారు ముఖ్యంగా ఆహార లోపాలు జరగకుండా ఆహారాన్ని సమయపాలనగా తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అనేది చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బుధుడు ఈ యొక్క అసంపూర్ణమైనటువంటి వాటిని ప్రయత్నపూర్వకంగా ఇస్తున్నారు వీరికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది దానివల్ల తర్వాత ద్వితీయ ఈ యొక్క మనకు మళ్ళీ బుధుడు గురువుడు అష్టమస్థానంలో ఉండడం వల్ల ధర్మ సాఫల్యత అంటే ధర్మ మార్గంలో మీరు ఎంచుకొని ముందరకు వెళ్తుంటారు ఆ ఎంచుకునే మార్గం ధర్మంగా వెళ్ళేటప్పుడు అవరోధాలని సహజంగా వస్తాయి అట్లానే ఈ కన్యారాశి వారికి ధర్మంగా వ్యవహారాన్ని జయించాలి అనే ఒక ఆలోచనతో ముందరకు వెళ్తుంటారు అది కాకపోవటం దాని స్తబ్దుగా ఉండటం వంటివి జరుగుతున్నాయి అట్లానే ఈ యొక్క శుక్ర సంచారం పదకొండులో ఉండటం వల్ల మంచి సత్ఫలితాలు ఉన్నాయి సజ్జన సాంగత్యము మంత్రోపాసన సిద్ధి అట్లానే ధన సౌఖ్యము స్త్రీ సౌఖ్యాదులు ఇవన్నీ కూడా రాశి వారికి వ్యవహారంలో జయాలు అందరితో కలిసిపోవడం బంధుమిత్ర సమాగమాలు ఇవన్నీ కూడా శుక్రుడి వల్ల అనుగ్రహం వల్ల విందు వినోదాలు అనేకం కూడా పాల్గొంటూ ఉంటారు అట్లానే శని సంచారం ఆరులో ఉండటం వల్ల పోటీ పరీక్షల యందు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు అట్లానే రుణ ఏవైతే రుణం చేసుకుంటారో రుణం కొంతవరకు సానుకూలంగా రుణం తీర్చడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది అట్లానే శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా రోగాలు ఏవైతే ఉన్నాయో శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి కొంత అట్లనే ఉంటాయి ఈ రాహు ప్రభావం అష్టమస్థితులంలో ఉండటం వల్ల అనారోగ్య సూచనలు అలాగే ఉన్నాయి ప్రమాదాలు కొంత వీళ్ళు ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ప్రయాణాలు తక్కువగా చేసి ఆరోగ్యాన్ని కుదులుపరచుకోవడం మంచిది అట్లనే కేదు ద్వితీయ స్థానం సంచారం వల్ల కుటుంబాల్లో కొన్ని ఇబ్బందులు ధనం అనేది వచ్చేది ఆగిపోవటం అనేది జరుగుతుంది కాబట్టి కుటుంబంలో కూడా అన్ని వ్యవహారాలు చూసుకోవాలి మీ మాట వినకపోవటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా క్రోడీకరించుకుంటూ వారు ఈ జూన్ మాసంలో ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలు రాసేటువంటి వారు ఎవరైతే విద్యార్థులు ఉంటారో యువత యువకులు వాళ్ళు కొద్దిగా శ్రద్ధగా చదువుకోవటం మంచిది మార్కులు మాకు వస్తాయనుకోవద్దు ఇంకొద్దిగా మంచిగా చదువుకుంటే మంచి మార్కులు సాధిస్తారు అట్లానే ఉద్యోగం వాళ్ళకి కొద్దిగా మంచిగా ఉద్యోగాన్ని ఇంకొద్దిగా మీరు రాణింపు చేసుకోవచ్చండి మీకు ఆ నైపుణ్యత ఉన్నది మీరు అట్టి తీయకుండా మాకెందుకు అనే ధోరణిలో ఉన్నారు నైపుణ్యత చూపించుకుంటే చాటుకుంటే ఖచ్చితంగా కొద్ది వరకు మిమ్మల్ని గుర్తించే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో కూడా కాబట్టి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ ఇది గుర్తించి ఇప్పటివరకు జరిగింది చాలు కానీ ఇక మీదట మాత్రము మీ నైపుణ్యత చాటుకొని ఉద్యోగంలో కొంత సత్కీర్తిని పొందండి అట్లానే వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి లాభాలు కొంతవరకు ఇంతవరకు కూడా లాభాలు లేకుండా ఉన్నాయి ఈ ఉగాది నుంచి ఇప్పటివరకు కొంత లాభాలుగా మంద మందగొండిగా ఉన్నాయి ఈ మాసం నుంచి కొద్దిగా మందగొండి నుంచి కొంత ఉపశమనం అనేది కలిగింది ఈ మాసంలో కొంతవరకు అనుకున్న రీతిలో డబ్బు అనేది వ్యాపారంలో కలిసి రావడానికి అవకాశం ఉంది అట్లానే వీళ్ళు రంగంలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచిగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా మంచి గుర్తింపు సాధిస్తారు కొద్ది కష్టపడుతుండండి నైపుణ్యత చాటుకోండి ఏ విధంగా వెళ్తే బాగుంటుందో ఆలోచన చేసి పైకి రండి అట్లానే ఈ యొక్క అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం మళ్ళీ కూడా అనారోగ్యం అట్లే ఉన్నది కాబట్టి మీరు ముఖ్యంగా అనారోగ్యానికి కాను సాధ్యమైనంత వరకు మృత్యుంజయ జపం మృత్యుంజయ ఆరాధన చేసుకోవటం మంచి సత్ఫలితాలు వస్తాయి ఇంకా అట్లానే శివారాధనలో ముఖ్యంగా బిల్వపత్రులు బిల్వపత్రితో ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలనేవి వస్తాయి కాబట్టి బిల్వపత్రి పెట్టుకొని ఆరాధన చేయటం శివారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ఇంకా మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీలకు చూసినట్టయితే స్త్రీలు ముఖ్యంగా మిమ్మల్ని పొడగానే పొగుడుతుంటారు అవతల మనిషి పడిపోద్దు అలా పడిపోవటం వల్ల మీ బలహీనత అనేది వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి కన్యా వారు ముఖ్యంగా కొన్ని బలహీనతలు కొన్ని క్షణాల్లో ఉండటం వల్ల అది వాళ్ళు క్యాచ్ చేసుకొని మిమ్మల్ని ఆహా వీళ్ళ బలహీనత ఇదా అయితే ఇక్కడ కొడితే మన పనులు సాగుతాయి అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి మ్యాక్సిమం మీ వరకు బలహీనతలు బయటపడకుండా చూసుకోండి ఈ మాసంలో కాబట్టి కన్యారాశి వారికి ముఖ్యంగా గణపతి ఆరాధన అట్లనే దుర్గా ఆరాధన వల్ల మేలు చేసే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో ఈ జూన్ మాసంలో విశేషమైనటువంటి రోజుల్లో గణపతి దుర్గా ఆరాధన వల్ల మంచి సత్ఫలితాలు అనేవి వస్తాయి ఇంకొద్దిగా ఆరాధన చేసినట్టయితే ఇది ఈ జూన్ మాసంలో వాళ్ళకి కొంతవరకు పరిష్కార మార్గం